అకౌంట్ అనేది సెండ్ చేసుకోండి. సక్సెస్ఫుల్ అయింది సార్ అంటే ఇప్పుడు బ్యాలెన్స్ చెక్ చేసుకోండి, రిసీవ్ 15,000 అని అప్పుడు ఒకటేసారి కనపడుతుంది. సరేనా? చూస్తున్నాను, చెక్ చేస్తున్నాను. అక్కడ పే కొట్టి మీ అకౌంట్ నెంబర్ మీద గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడిందా? పడిందండి. సెండ్ కొట్టుకోండి, మీ యొక్క సెండ్ కొడుతుంది, బ్యాలెన్స్ చెక్ చేసుకుని నెంబర్ అడుగుతుంది, నెంబర్ ఎంటర్ చేసాను, సక్సెస్ఫుల్ అయిపోయింది. ఓకే, 15,000 వచ్చింది సార్ అంటే మిగతా 7,500 పంపించండి. సక్సెస్ఫుల్ అయిందా? అయిందండి. ఇప్పుడు బ్యాలెన్స్ చెక్ చేసుకోండి, ఒక 2 నిమిషాలు అలాగే లైన్ లో. హలో సార్. ఎవరండి? హలో, చిక్కం లోబరాజా. ఏంటండి? లోబరాజు గారండి మాట్లాడేది. ఒకసారి మీ అన్నయ్యతో మాట్లాడండి, నరసింహారావు గారితో. సారీ, ఆయన నాగేశ్వరరావు గారితో. ఇవ్వండి సార్. నాగేశ్వరరావు గారు చెప్పండి. ఒకసారి ఆయనతో మాట్లాడండి, మీ లోబరాజు గారితో. అలాగే మాట్లాడండి సార్, లైన్ లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆయన ఏం మాట్లాడుతున్నారు? ఒకసారి ఆయన్ని కనుక్కోరా. ఏంటి, దేని గురించి? అది ఏది హెల్త్ కార్డు అయింది, చంద్రబాబు టైంలో హెల్త్ కార్డు వచ్చిందా, అది వచ్చిందా, ఇది వచ్చిందా అనేది అడిగారు. అది హెల్త్ కి సంబంధించి డబ్బులు ఏది అమౌంట్ ఆరోగ్యం కోసం ఏ పడుతున్నాయి, దాని గురించి మీ ఫోన్ నెంబర్, అదే ఫోన్ పే ఉంటే ఫోన్ పే చెప్పండి. మీ ఇంట్లో మీ అబ్బాయి కానీ ఇంట్లో ఎవరిదైనా ఉంటేనే అన్నారు. లేదండి, మా తమ్ముడిది ఉందని చెప్పండి. లోవరాజు గారు చెప్పండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్ మేనేజర్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అభయహస్త డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాను. నమస్తే. చెప్పండి సార్. అదే అన్నయ్య గారికి అనేది వెరిఫికేషన్ చేసుకుని ఒక హెల్త్ కార్డు తరఫున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇంతవరకు ఏ కుటుంబాలకు అయితే ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహాయం అయితే అందజేయలేదు. అటువంటి కుటుంబాలకి ఈయన సిహెచ్ నాగేశ్వరరావు గారి పేరు మీద 22,500 రూపాయలు ఆర్థిక సహాయం అనేది అందజేస్తారన్నమాట. ఈ యొక్క అమౌంట్ ఆయన పేరు మీద పంపిద్దామని చెప్తున్నట్లయితే ఆయనకి ఫోన్ పే లేనందువలన మీకు వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు కంపల్సరీ ఇంట్లో వాళ్ళకి కానీ లేదా మీకు తెలిసిన బంధువులు కానీ నమ్మకమైన వ్యక్తులు ఎవరితో ఫోన్ పే నెంబర్ ఉంటే మా తమ్ముడిది ఉంది సార్ అని చెప్పి మీ నెంబర్ ఇచ్చినాడు ఆయన అమౌంట్ పంపించమని. సో వాళ్ళకి వచ్చే అమౌంట్ అనేది కొంచెం మీ దానికి అనేది పంపిస్తాను, వాళ్ళకి తిరిగి ఇవ్వండి సార్. ఓకేనా? ఓకే అండి. ఎంత అండి? మొత్తం 22,500 రూపాయలు అనేది పంపిస్తాను. హలో నాగేశ్వరరావు గారు, ఆయన పేరు మీద వచ్చిందండి. ఆయన పేరు మీద వచ్చిన అమౌంట్ అనేది ఆయనకి ఫోన్ పే లేనందువలన మీకు మీ అకౌంట్ అనేది పంపిస్తున్నాను, ఆయనకి కొంచెం తిరిగి ఇవ్వండి సార్ అమౌంట్ వచ్చిన తర్వాత. సరేనా? ఇప్పుడు వెంటనే కొడతారండి? ఇప్పుడు లైన్ లో ఉండగానే పంపిస్తాను. ఇద్దరు లైన్ లో ఉండండి. అలా మీరు కూడా లైన్ లో ఉండాలయ్యా నాగేశ్వరరావు గారు. ఓకేనా? అలాగే అలాగే. ఏం పని చేస్తుంటారు లోవరాజు గారు మీరు? మేమండి, కిరాణా షాప్ అండి. కిరాణా షాప్. ఒకసారి స్పీకర్ ఆన్ చేసి ఫోన్ తో ఓపెన్ చేసి పెట్టుకోండి. మీకు డిస్ప్లే మీద ఎయిర్టెల్ మనీ అని చెప్పి ఫస్ట్ ఒక 10,000 రూపాయలు అనేది పంపించాను చూడండి, వచ్చిందా? సరే, స్పీకర్ ఆన్ చేసి ఫోన్ పే ఓపెన్ చేస్తాను. మీకు డిస్ప్లే మీద ఎయిర్టెల్ మనీ అని చెప్పి 10,000 రూపాయలు కనపడుతుంటారు చూడండి. చదువుకున్నారా? మీకు ఫోన్ పే ఓపెన్ చేస్తాను, అక్కడ మీకు డిస్ప్లే మీద ఎయిర్టెల్ మనీ అని చెప్పి 10,000 రూపాయలు కనపడుతుంటుంది అనమాట. అక్కడ మీరు యాక్టివేషన్ చేసుకుని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీద గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడిన తర్వాత మీ అకౌంట్ కి సెండ్ చేసుకోండి. సరేనా? ఫోన్ పే నెంబర్ ఇదేనా ఇప్పుడు నేను మాట్లాడేది? వచ్చిందా మీకు డిస్ప్లే మీద ఎయిర్టెల్ మనీ అని? రాలేదండి. మీకు డిస్ప్లే మీదనే కనబడుతుంది సార్ ఎయిర్టెల్ మనీ అని చెప్పి 10,000 రూపాయలు. మీకు డిక్లైన్ లెటర్ పిఏవై పే అని చెప్పి ఒక 3 అక్షరాలు కనబడుతుంటాయి, 3 లెటర్లు. కాదండి, హిస్టరీలో వస్తుందండి, కొట్టలేదండి. ఇంకా మీరు పంపించాను సార్, అక్కడ మీకు ఫోన్ పే ఓపెన్ చేయగానే మీకు డిస్ప్లే మీదనే ఎయిర్టెల్ మనీ అని చెప్పి 10,000 రూపాయలు కనబడుతుంటుంది. ఫోన్ పే ఓపెన్ లోనే ఉందా? నెట్ ఓపెన్ చేసానండి. ఇప్పుడు వస్తుందండి, అక్కడ మీకు డిస్ప్లే మీదనే మీకు 10,000 రూపాయలు ఎయిర్టెల్ మనీ అని చెప్పి కనబడుతుంది అన్నమాట. అక్కడ మీకు డిక్లైన్ లెటర్ పిఏవై పే అని చెప్పి అక్కడ మీకు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ లో పిఏవై పే అనేది ఎంటర్ చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీద గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడిన తర్వాత మీ అకౌంట్ కి సెండ్ చేసేసుకోండి. సరేనా? డిక్లైన్ లో వస్తుందండి, అక్కడ ఏం రాదు. అక్కడ ఫోన్ పే ఓపెన్ చేసి పెట్టుకుంటాను, అక్కడ మీకు ఎయిర్టెల్ మనీ అని చెప్పి 10,000 రూపాయలు డిస్ప్లే మీదనే కనబడుతుంటది. ఇంకా కనపడలేదా మీకు? కనపడలేదండి. ఇప్పుడు వచ్చిందండి, కనబడిందండి. అక్కడ మీకు పిఏవై పే అని చెప్పి ఒక బ్లూ కలర్ లో పే అనేది కనబడుతుంది 10,000 రూపాయల దగ్గర. కనబడిందండి. దాని మీద ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీద గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడిందా? పడిందండి. మీ అకౌంట్ కి సెండ్ చేసుకోండి. లాస్ట్ లో ఎస్సీ అండి సెండ్ కనబడుతుంది ఒక బ్లూ కలర్ లో. సెండ్ కొట్టినారా? కొట్టానండి. మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోండి అని చెప్పి మీకు బ్యాలెన్స్ పిన్ నెంబర్ అనేది అడుగుతుంది.
అడిగిందా? మీకు గవర్నమెంట్ సమస్య నుంచి వచ్చే అమౌంట్ అనేది బ్యాలెన్స్ చెక్ చేసుకోని అని చెప్పి మీ పిన్ నెంబర్ అడిగిందా? అక్కడ ఆయన నెంబర్ ఎంటర్ చేసి సక్సెస్ఫుల్ చేసుకుని ఓకే 10,000 వచ్చింది సార్ అంటే మిగతా 10,000 రూపాయలు అనేది పంపిస్తాను. సక్సెస్ఫుల్ అయిందా? ఒకసారి పిన్ నెంబర్ కొట్టినారా అక్కడ? కొడుతున్నాను. అక్కడ పిన్ నెంబర్ కొడతాను, సక్సెస్ఫుల్ లింక్ అప్పుడు విత్ అవర్ గవర్నమెంట్ సర్వే డిపార్ట్మెంట్ అని మీ అన్నయ్య పేరు వచ్చి 10,000 వచ్చింది సార్ అంటే మిగతా 10,000 అనేది పంపిస్తాను. పేమెంట్ ఆఫ్ 10,000 ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ సక్సెస్ఫుల్ అని వచ్చిందండి. సక్సెస్ఫుల్ అయింది కదా? అదే విధంగా మళ్ళీ ఫోన్ పే అనేది ఓపెన్ చేసి పెట్టుకుని మిగతా అమౌంట్ కూడా పంపించేస్తాను. ఓకేనా? అదే విధంగా ఫోన్ పే అనేది ఓపెన్ చేసి పెట్టుకుని మీకు డిస్ప్లే మీద ఇందాక మీకు ఏ విధంగా కనపడిందో అదే విధంగా మళ్ళీ కనపడుతుంటారు చూడండి. వచ్చి పేడ్ టు అని వెళ్ళిందంటే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ పేమెంట్స్ బ్యాంక్ క్రెడిట్ ఓవర్ అమౌంట్ అని చెప్పి ఒక 2 నిమిషాలు ఆగండి. అదే విధంగా ఫోన్ పే ఓపెన్ చేసి పెట్టుకుని మీకు డిస్ప్లే మీద ఎయిర్టెల్ మనీ అని చెప్పి మళ్ళీ కనపడుతుందా? కనపడుతుంది. ఎయిర్టెల్ సమస్య నుంచి వచ్చిన అమౌంట్ అయ్యా మీకు ఫస్ట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీకు ఒక 22,500 క్రెడిట్ అయిన తర్వాత మీకు అప్పుడు క్రెడిట్ టు అకౌంట్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అని చెప్పి గవర్నమెంట్ పేరు వచ్చి అక్కడ కనపడుతుంది. ఇప్పుడు మీకు అదే విధంగా మొత్తం సక్సెస్ఫుల్ చేసుకోండి. 10,000 సక్సెస్ అయింది కదా? అయిందండి. మిగతా 12,500 పంపించాలా? అదే విధంగా ఇప్పుడు 5,000 రూపాయలు అనేది పంపించాను. ఫోన్ తో ఓపెన్ చేసి పెట్టుకుంటే మీకు డిస్ప్లే మీద 5,000 కనపడిందా? కనపడిందండి. అదే విధంగా పే కొట్టి మీ అకౌంట్ నెంబర్ మీద గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడిన తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది సెండ్ చేసుకోండి. సక్సెస్ఫుల్ అయింది సార్ అంటే ఇప్పుడు బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే రిసీవ్ టు 15,000 అయినా అప్పుడు ఒకటేసారి కనపడుతుంది. సరేనా? చూస్తాను, చెక్ చేస్తాను. అక్కడ పే కొట్టి మీ అకౌంట్ నెంబర్ మీద గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడిందా? పడింది. సెండ్ కొట్టుకొని మీ యొక్క సెండ్ కొడతాను. బ్యాలెన్స్ చెక్ చేసుకుని నెంబర్ అడుగుతుంది, నెంబర్ ఎంటర్ చేసాను, సక్సెస్ఫుల్ అయ్యింది. ఓకే 15,000 వచ్చింది సార్ అంటే మిగతా 7,500 పంపించండి. సక్సెస్ఫుల్ అయిందా? అయిందండి. ఇప్పుడు బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు అలాగే లైన్ లో ఉండండి, మిగతాది కూడా పంపించేస్తాను. 7,500 రావాలి మిగతాది. సరేనా? అదే మా దానిలో బ్యాలెన్స్ పేమెంట్ చూపించట్లేదండి. అదే ఒక 2 నిమిషాలు అయ్యా, మిగతా 7,500 వచ్చిన తర్వాత చెక్ చేసుకోండి. సరేనా? అలా కదండి, మా బ్యాలెన్స్ తక్కువ చూపిస్తుంది. ఇంతకుముందు మినిమం మీరు ఎంతవరకు మెయింటైన్ చేసేవారు, ఎంత తక్కువ చూపిస్తుంది? మాది 46,000 చిల్లర ఉండాలండి. 47,000 చిల్లర అండి. 47,000. ఇప్పుడు మీకు టోటల్ అనేది వచ్చేస్తుంది. మీకు 17,000 సక్సెస్ అయింది, మిగతా 7,200 రావాలి. అది కూడా పంపిస్తున్నా, ఒక నిమిషం లైన్ లో ఉండండి. సరేనా? అది కాదండి, 17,000 తక్కువ అయిందండి దీనిలోనే. ఒక్క 2 నిమిషాలు ఆగండి అయ్యా. మీరు టెన్షన్ పడిన టెన్షన్ పెట్టకండి గవర్నమెంట్ తరపున. ఓకే అండి, ఓకే. అదే 17,000 తక్కువ అయిందండి. అదే 15,000 తక్కువ అయింది. మీకు వెరిఫికేషన్ ముందుగా మిగతా 7,200 పెండింగ్ ఉందా? 7,200 సక్సెస్ఫుల్ అయిన తర్వాత మొత్తం సక్సెస్ఫుల్ లింక్ అప్పుడే తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అని చెప్పి 22,500 మీ 47,000 చూపిస్తుంది. ఓకే అమౌంట్ వచ్చింది సార్ అనే తర్వాత నేను కాల్ కట్ చేస్తాను. ఎంతవరకు మీరు లైన్ లో ఉన్నాను, ఇబ్బంది ఏమి లేదు. సరేనా? మరి మాదే అమౌంట్ మాది కట్ అయి చూపించండి. మరి ఒక్క 2 నిమిషాలు ఆగండి అయ్యా. ఓకే అండి, ఓకే. మీరు టెన్షన్ పడింది అన్న టెన్షన్ పెట్టకండి. ఒక 2 నిమిషాలు లైన్ లో ఉండండి అయ్యా, పంపిస్తున్నాను. అదే మీకు ఎందుకంటే మీకు వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు మీకు అప్డేట్ అనేది అవ్వాలన్నమాట. అది కరెక్టేనండి. మీది తర్వాత మాకు ఆడేవాళ్ళు, కానీ ఇప్పుడు మా దానిలో అమౌంట్ ఎందుకు కట్ అయిందంటారు? మరి అది 22,500 రానియండి అయ్యా, ఒక 2 నిమిషాలు ఆగండి. అది వస్తుందిలేండి, మాది కట్ అయిపోయింది కదా. 10,000 రిక్వెస్ట్ పంపినా తొందరగా. 10,000 రిక్వెస్ట్ పంపినా. హలో, హలో, ఒక నిమిషం ఆగండి. సార్తోనే మాట్లాడుతున్నాను. అది అమౌంట్ మీకు వచ్చిన తర్వాత మిగతా 7,500 కూడా పంపిస్తాను. సరేనా? పంపిందరు కానీ మరి మా అమౌంట్ కట్ అయింది ఏంటండి దీనిలో? 17,000. అదే 15,000 రూపాయలు కట్ అవ్వలేదు. అది మీకు హోల్ లో ఉంటుంది. 22,500 నేను పంపించిన తర్వాత మీ 47,000 చూపిస్తుంది, నేను పంపించిన 22,500 చూపిస్తుంది. సరేనా? కాదండి, ఇప్పుడు మాది 47,000 మొత్తం 50,000 అండి మాది అకౌంట్ లో ఉంటాయి దీనిలో. 50,000 ఉంటుంది అయ్యా, 15,000 కనపడలేదు అంటున్నారు మీరు, అంతే కదా? 17,000 కనపడలేదండి. మరి మిగతా 7,500 పంపించిన తర్వాత 15,000 మీకు నేను పంపించిన 22,500 కనపడుతుంది. మీరు ఇబ్బంది ఏం పడద్దు, మొత్తం 72,500 కనపడుతుంది. సరేనా? అలా కట్ అవుతుంది. అలా ఎందుకు కట్ అయిందంటారు? మీరు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెడితే ఎందుకంటే గవర్నమెంట్ తరఫున ప్రతి ఒక్క కాల్ రికార్డ్ అవుతుంది. మీరు అట్లా మాట్లాడుతున్న ఉద్యోగం పోదా ఇక్కడ? ఓకే అండి, ఓకే. ఒక 1 నిమిషం లైన్ లో ఉండండి. అలాగే ఒకసారి సార్తో మాట్లాడండి సార్. మీరు డెబిట్ అయిపోయిందండి, మీ దానికి క్రెడిట్ అవ్వలేదు మాకు. 10,000 ఒకటి 5,000 ఒకటిని. ఒక 2 నిమిషాలు సార్తో మాట్లాడండి సార్. ఇవ్వండి. హలో, హలో, ఎవరు మాట్లాడేది? నమస్తే అండి, మేము సన్నవిల్లండి. పేరు తెలియజేయండి. చిక్కు లో ఎవరా సార్? చిక్కు నాగేశ్వరం అండి. చిక్కు నాగేశ్వరం.
ఓకే మీ తమ్ముడి పేరు అది కాదండి నేను నా పేరు చెక్కు లావరాజ్ అండి మీ అన్నగారి పేరు చెప్పండి చెక్కు నాగేశ్వరం అండి ఇప్పుడు ఏమైంది అక్కడ ఇప్పుడు మాకు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ నుంచి అమౌంట్ ఏదో వచ్చిందని పంపించమన్నారండి పడాల్సిన అవసరం లేదయ్యా ఇక్కడ ఏంటంటే మీకు పూర్తిగా మా నుంచి ట్రాన్సాక్షన్ అనేది జరిగిన తర్వాత అంటే మా నుంచి పూర్తిగా 22,500 అనేది పంపించాలి కదా మీ అమౌంట్ మా అమౌంట్ హోల్ లో ఉంటుంది అన్నమాట అంటే మీకు అమౌంట్ అనేది కట్ కాదు మా తరపు నుంచి పూర్తిగా ట్రాన్సాక్షన్ అనేది జరిగిన తర్వాత మేము ఇక్కడ అప్డేట్ అనేది చేస్తాం అంటే మీకు అమౌంట్ అనేది పంపించేసామని ఒక అప్డేట్ చేస్తాం సిస్టమ్ లో అప్పుడు అమౌంట్ అనేది మీకు పూర్తిగా అవైలబుల్ బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది అన్నమాట ఓకేనా అప్పుడు మా దానిలో మరి కట్ అయినది చూపిస్తుందండి మీకు మిగిలిన మేము ఇంకా 7,500 అనేది పంపించాలి కదా అది డెబిట్ డెబిట్ అదే మీకు డెబిట్ అయినట్టు చూపిస్తుందండి మాది 10,000 1,000 5,000 డెబిట్ అని చూపిస్తుంది కానీ మీకు అక్కడ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ నుంచి డెబిట్ అయింటుంది కదా మీ అకౌంట్ లోకి అది చూపిస్తుంటుంది ఓకేనా ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఓకేనా అది మ్యాటర్ ఇక్కడ ఒక 5 నిమిషాలు అనేది లైన్ లో వెయిట్ చేస్తే ఇక్కడ ఏంటంటే సర్వర్స్ అనేది స్లో ఉన్నాయన్నమాట దానికోసం ఒక 5 నిమిషాలు లైన్ లోనే ఉన్నాను మేము ఏమన్నా కాల్ కట్ చేసామా చెప్పండి కట్ చేయలేదండి మరి అలా కాదండి మరి మాకు ఇది డెబిట్ మా నాన్న కట్ అవ్వడం ఏంటండి నేను ఈ దాంట్లో కట్టు కాలేదు అంటున్నా మా తరపు నుంచి పూర్తిగా ట్రాన్సాక్షన్ అనేది అయిపోయిన తర్వాత మీరు అక్కడ చెక్ చేసుకోండి అంటున్నాను కదా వెయిట్ చేయండి ఓకేనా సార్ గారికి అనేది కలుపుతున్నాను మీరు టెన్షన్ పడుతున్నారు సార్ నాకు కలిపారు ఇబ్బంది ఏం పడాల్సి నేను బ్రాంచ్ మేనేజర్ ఇక్కడ హలో చెప్పండి ఎన్ని అమౌంట్లు చూపించాయండి మీకు తర్వాత మొత్తం పూర్తిగా ఇక్కడ మీకు మిగిలిన 7,500 వచ్చిన తర్వాత మీరు వెళ్ళి బ్యాలెన్స్ చెక్ చేసుకోండి ఓకేనా బ్యాలెన్స్ ఇప్పుడే చెక్ చేస్తాం కదండి దీనిలో ఇప్పుడు చెక్ చేసుకుంటాం కదండి ఇప్పుడు కాదయ్యా ఫోన్పే చెక్ చేసుకుంటే చూపించాలి కదండి అంటున్నానే ఇప్పుడు కాదయ్యా మా తరపు నుంచి పూర్తిగా ట్రాన్సాక్షన్ అనేది అయిపోయిన తర్వాత లాస్ట్ వెరిఫికేషన్ అనేది మీరు చేసుకోవాలి కదా కాదండి మరి ఎప్పుడు ఎప్పుడు చేస్తారన్నది 5 నిమిషాలు అయ్యా లైన్ లో ఉండండి అంటున్నాం మీరు అక్కడ ఉండగానే అయిపోద్ది కదండి ఇబ్బంది ఏం లేదు మేము మీకు పూర్తిగా అమౌంట్ వచ్చేంత వరకు మేము లైన్ లోనే ఉంటాం ఓకేనా ఆయన ఇప్పుడు అక్కడ ఉన్నారండి ఊర్లోనే హలో 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 చెప్పండి హలో సార్ అమౌంట్ పంపిస్తారు చెక్ చేసుకోండి ఓకేనా ఏదండి 15,000 చూపిస్తారండి ఇప్పుడు 15,000 మేము పంపించిన 15,000 మొత్తము అలాగే ఇప్పుడు వచ్చే 7,500 మొత్తం చూపిస్తుంది మొత్తం 22,000 చిల్లర చూపిస్తుందండి అదే విధంగా ఇప్పుడు ఫోన్ పే ఓపెన్ చేసి పెట్టుకోండి మీకు డిస్ప్లే మీద 5,000 వచ్చింది ఇప్పుడు 5,000 కనపడింది మీకు డిస్ప్లే మీద వచ్చిందండి పే కొట్టేసి ఎందుకు కొట్టేసి సక్సెస్ఫుల్ చేసుకోండి సక్సెస్ అయిందా అయిందండి 5,000 కూడా కట్ అయింటుంది మిగతా 2,500 ఉంటుంది ఆ 2,500 కూడా నేను సక్సెస్ఫుల్ అయిన తర్వాత అప్పుడు 22,500 ఇప్పుడు చూడండి 20,000 తక్కువ చూపిస్తుందండి మీ అకౌంట్ లో 20,000 తక్కువ చూపిస్తుందండి 20,000 తక్కువ ఇప్పుడు నేను 22,500 ప్లస్ 42,500 అక్కడ చూపెడుతుంది సరేనా ఒక 2 నిమిషాలు ఆ 2,500 కూడా పంపించేస్తాను ఎందుకంటే ఫస్ట్ మీ దగ్గర ఉండే అమౌంట్ అనేది గవర్నమెంట్ సంస్థ నుంచి మీకు డిడక్ట్ అయ్యి మొత్తం ఒకటేసారి 42,000 ఒకటేసారి క్రెడిట్ అవుతుంది సరేనా ఒక 2 నిమిషాలు ఇంకా 2,500 కూడా పంపిస్తేస్తున్నాను చెక్ చేసుకోండి 20,000 ఒకసారి బ్యాలెన్స్ చెక్ చేసుకోండి 20,000 తక్కువైందా 20,000 తక్కువైందా ఇప్పుడు చూస్తున్నాను చూస్తున్నాను 20,000 తక్కువ చూపించింది కదా తక్కువ చూపించింది ఇప్పుడు ఇప్పుడు చూడండి ఒక 2,500 పంపించిన తర్వాత 22,500 ప్లస్ మీ దాంట్లో కట్ అయిన 20,000 రూపాయలు 42,500 అక్కడ చూపెడుతుంది సరేనా ఒక 2 నిమిషాలు అదే మీకు కన్ఫర్మ్ అనేది మీకు ఏమనుకోకండి అయ్యా గవర్నమెంట్ సంస్థ నుంచి ఒక ఈరోజు రంజాన్ పండగ కదా సర్వర్ అనేది బ్యాంక్ సర్వర్ అనేది చాలా స్లోగా ఉంది అదేలేండి మరి మాకు తెలియదు కదండి మీ ఏదో అదే అదే మీరు ఇబ్బంది అంటే మీరు ఇబ్బంది పడకూడదని గవర్నమెంట్ తరపున సార్ కూడా నేను సార్తో కూడా మాట్లాడొచ్చాను కదా మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి అక్కడే ఉన్నారు సారా ఇక్కడ ఇక్కడ నేను ఈయన నాగరాజు నాగేశ్వరరావు దగ్గరే ఉన్నాను ఆయన మనకి ఆయన బేల్దార్ పని చేస్తుంటే మేస్త్రి అంటున్నాడు కదా ఆయన వెరిఫికేషన్ చేసుకోనికి వాళ్ళ అబ్బాయి కూడా నాకు పక్కనే ఉన్నాడు మా సార్తో ఆయనతో మాట్లాడుతున్నాడు
ఒక రెండు నిమిషం మీకు ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా గవర్నమెంట్ సమస్యలు అటువంటి మాటలు మీరు మాట్లాడకూడదు. ఇట్లా అమౌంట్ కట్ అవుతుంది సార్, అమౌంట్ కట్ అవుతుంది అంటే ఎందుకంటే గవర్నమెంట్ తరఫున ప్రతి ఒక్క కాల్ రికార్డ్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ తరఫున ఉద్యోగాలు పోతే మీకు మాకు ఇబ్బంది కదా ఇక్కడ. అదేనండి, మరి మేము డైరెక్ట్ డెబిట్ క్రెడిట్ అవుద్ది అనుకుంటాం కదండి మరి. అవునవునులేండి, ఫస్ట్ మీ దాంట్లో ఉంది డెబిట్ ఫస్ట్ చెప్పలేదు కాబట్టి అది మా తప్పేలేండి. ఇప్పుడండి మరి మా దాంట్లో అమౌంట్ లేకపోతే ఏమైనా జరుగుతుందండి అసలు? అమౌంట్ అందుకే మినిమం బ్యాలెన్స్ అనేది ఉండాలని చెప్తున్నాను. అమౌంట్ లేకోకుండా ఆటోమేటిక్ గా ఎప్పుడో వచ్చేది. ఇప్పుడు అమౌంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ తరఫున మీరు డిడక్ట్ చేసి ఒకటేసారి క్రెడిట్ చేస్తారు మీ దానికి, సరేనా? అంటే మీకు గవర్నమెంట్ గానే టై అప్ అయింటది, మీ అకౌంట్ గవర్నమెంట్ అకౌంట్ అనేది టై అప్ అయింటది కాబట్టి ఒకటేసారి 42,200 రూపాయలు అక్కడ క్రెడిట్ అయిపోతుంది, సరేనా? ఒక రెండు నిమిషాలు మిగతా కూడా పంపించేస్తున్నాను, ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి. హలో, ఒక 2 నిమిషాలు సార్ అయిపోయింది. ఏమనుకోకండి సార్ ఇంతసేపు లేట్ చేస్తున్నాడని. అదే అది ఎందుకంటే నేను ఇంతసేపు నుంచి లైన్ లో ఉన్నాను మీతో పాటు. నేను 99414 అని గుర్తు పెట్టుకోండి సార్, ఓకేనా? ఏంటండి? 99414 99914. ఫోన్ చేస్తే నాకు సార్ అమౌంట్ పంపించాడు, ఈ నంబర్ చెప్పమని చెప్పాడని చెప్పండి. మీకు ఓకే అమౌంట్ వచ్చిందని చెప్పిన తర్వాత నేను కాల్ కట్ చేస్తాను, సరేనా? 99449 అండి. 99414 99914 ఆ నెంబర్ అనేది గుర్తు పెట్టుకోండి. సార్ ఫోన్ చేసి ఆ నెంబర్ నుంచి అమౌంట్ పంపించాడు అని చెప్పి వాళ్ళకి వెరిఫికేషన్ ఫోన్ చేస్తాడు. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టినాడు సార్ ఏమన్నా అంటే మీరు ఏం చెప్పకుండా ఓకే అమౌంట్ వచ్చింది సార్ అని చెప్పేసి నేను ఇక్కడ అప్డేట్ చేసేస్తాను, సరేనా? అమౌంట్ వచ్చేది చెక్ చేసేది. నేను ఇప్పుడు నేను పూర్తిగా అమౌంట్ వచ్చిన తర్వాత కాల్ కట్ చేస్తాను. నేను కాల్ కట్ చేసిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ తరఫున వెరిఫికేషన్ అమౌంట్ సార్ మీకు పంపించినారా లేదా అని వాళ్ళు కన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేస్తారనమాట. ఓకే సార్ నాకు అమౌంట్ పంపించారు సార్ అని చెప్పి వాళ్ళకి మీరు ఒక మాట చెప్పాలి, సరేనా? అలాగండి, ఒక నిమిషం. మీరు చెప్తారు కదా పట్టిందో పర్లేదు ముందు చెక్ చేసుకోవడానికి. ఇప్పుడు నేను అమౌంట్ పంపించి నేను మీరు అమౌంట్ చెక్ చేసుకుని ఓకే అమౌంట్ నాకు వచ్చింది సార్ తర్వాత నేను కాల్ కట్ చేస్తాను. నేను కాల్ కట్ చేసిన తర్వాత గవర్నమెంట్ తరఫున మీకు వెరిఫికేషన్ ఫోన్ చేస్తాను, సరేనా? అలాగే సార్, అలాగే సార్. అదే ఎందుకంటే మీరు ఇబ్బంది పడకుండా నేను ఇబ్బంది పడకుండా ఇక్కడ. ఒక 2 నిమిషాలు లైన్ లో ఉండండి, పంపించేస్తాను. ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి సార్, అది కూడా పంపించేస్తున్నాను, ఏమనుకోకండి. అది నాకు సర్వర్ కొంచెం ఇష్యూ ఉంది, లైన్ లో ఉండండి, సరేనా? అదే విధంగా స్పీకర్ ఆన్ చేసి ఫోన్ తో ఓపెన్ లోనే పెట్టుకోండి. ఓపెన్ లోనే పెట్టుకోండి. ఒకసారి ఫోన్ తో ఓపెన్ చేసుకోండి సార్, మిగతా అమౌంట్ కూడా వచ్చిందో ఒకసారి డిస్ప్లే మీద కనపడుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. హలో సార్, లోరాజు సార్, లోరాజు గారు చెప్పండి సార్. అదే ఒకసారి ఫోన్ పే డిస్ప్లే మీద వచ్చిందేమో చూసుకోండి అంటున్నాను. రాలేదండి. ఒకసారి ఫోన్ పే నుంచి బ్యాక్ వచ్చి మళ్ళీ కొత్తగా ఓపెన్ చేయండి, అప్పుడు ఏమైనా కనపడుతుందేమో. రాలేదండి. సార్ రాలేదా? సార్ రాలేదండి. ఒక నిమిషం సార్, అది ఎందుకు నాకు అప్డేట్ రావడం లేదు? మళ్ళీ 22,500 అలా చూపుతుందండి. 22,500 అలా చూపించేసింది టోటల్ అమౌంట్ అనేది. ఇంకా రాలేదు కదా డిస్ప్లే మీద? రాలేదండి. బ్యాక్ వచ్చి మళ్ళీ కొత్త ఓపెన్ చేసినారా? చేశానండి. 2 నిమిషాలు మళ్ళీ రీసెంట్ చేసేసి ప్రయత్నం చేస్తున్నాను. రాలేదండి సార్. 2 నిమిషాలు అదే నేను మళ్ళీ రీసెంట్ చేసేసి ప్రయత్నం చేశాను, అది ఇంకా రాలేదు. మీకు అప్డేట్ అవ్వాలి కదా. మళ్ళీ ఫోన్ పే బ్యాక్ వచ్చి మళ్ళీ కొత్తగా ఓపెన్ చేసినారా? చేశానండి. మళ్ళీ మళ్ళీ కొత్తగా ఓపెన్ చేశారు ఫోన్ పేని? అదే బ్యాక్ వచ్చి మళ్ళీ కొత్తగా ఓపెన్ చేయండి, అప్పుడు ఏమైనా కనపడుతుందేమో చూద్దాం. కనపడలేదండి. 2 నిమిషాలు ఆ నెంబర్ గుర్తు పెట్టుకోండి, 99414 99914 పక్కన రాసి పెట్టుకున్నారు కదా? రాసి పెట్టుకోండి అండి. సార్ అదే ఇప్పుడు అమౌంట్ పంపిస్తాను, వెంటనే నేను కాల్ కట్ చేస్తాను, సార్ ఫోన్ చేస్తాడు, సరేనా? ఇప్పుడు టోటల్ అమౌంట్ వచ్చింది సార్ అన్న తర్వాత నేను కాల్ కట్ చేస్తాను, అంతవరకు లైన్ లో ఉండండి. మీరు లైన్ లో ఉండండి, నన్ను టెన్షన్ పెట్టకండి, మీరు టెన్షన్ పడకండి. 7425
డిస్ప్లే మీద వచ్చింది ఇప్పుడు ఏమన్నా ఇంకా ఏం రాలేదా? రాలేదండి. ఇంతసేపు ఉండదు సార్, అది వాటికి ఎప్పుడో వచ్చేసిండ మీకు. ఇప్పుడు 5000 ఏమన్నా డిస్ప్లే మీద కనపడిందేమో చూడండి, ఎయిర్టెల్ సంస్థ నుంచి వచ్చింటది. అదండి మనకి 10 1 5 1 5 1 అండి చూపించింది. ఇందాక ఇప్పుడు ఇందాక వచ్చినట్టు ఇంకా ఏం రాలేదా? ఇప్పుడు మళ్ళీ 5000 చూపించింది ఏంటండి? ఇప్పుడు మీకు డిస్ప్లే మీద కనపడిందా? అది మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మళ్ళీ పేమెంట్ పే చేసుకోమంటారా? పే చేసి అకౌంట్ పే చేసుకోండి. అకౌంట్ గా అవుతుందండి ఇప్పుడు ఇది? అకౌంట్ అయిపోతుంది, చెక్ చేయాలి, పే చేసేసుకోండి అంటున్నాను. మళ్ళీ సెండ్ చూపి సెండ్ కొట్టమంటానండి. సెండ్ కొట్టిన తర్వాత అప్పుడే పిన్ నెంబర్ కొట్టకండి, ఒక 2 నిమిషాలు లైన్ ఉంది నాకు. సెండ్ కొట్టిన తర్వాత పిన్ నెంబర్ అడుగుతుంది కదా, ఒక 2 నిమిషాలు ఆగండి, నేను చెప్పిన తర్వాత అప్పుడు కొట్టండి సరేనా? మరి ఆన్లైన్ యాడ్ అవుతుందండి ఇప్పుడు? పిన్ నెంబర్ అడిగిందా? అడిగిందండి. అప్పుడే కొట్టకండి, ఒక 2 నిమిషాలు లైన్ ఉండండి, ఆ పిన్ నెంబర్ అనేది నేను చెప్పినప్పుడు కొట్టండి సరేనా? ఇప్పుడు మా దానిలో కట్ అవుతాయండి, మా దానిలో యాడ్ అవుతాయండి. ఇప్పుడు కట్ అయ్యి టోటల్ అమౌంట్ అనేది యాడ్ అయిపోతుంది ఒక 2 నిమిషాలు. అంటే ముందు 20 అండి, 25 యాడ్ అవుతుంది ఇప్పుడు. 22000 అవుతుందన్నారు కదా? 22000 ఉన్నది, ఇప్పుడు 25000 అవుతుంది. 4200 మళ్ళీ మీరు నాకు కొట్టాలి, అది కమిషన్ నాకు అది సరేనా? ఓకే అండి, ఓకే. ఇప్పుడు ఎప్పుడే పిన్ నెంబర్ కొట్టాలని నేను చెప్పినప్పుడు ఆ పిన్ నెంబర్ కొట్టండి. 4907 8 5004 ఇప్పుడు కొట్టండి ఆ పిన్ నెంబర్. కొట్టినారా? సక్సెస్ఫుల్ అండి. అయిపోయింది, మళ్ళీ డెబిట్ అయిపోయిందండి. డెబిట్ అయిపోయింది, ఒక నిమిషం. డెబిట్ అయింది కదా అక్కడ. ఇప్పుడు 20000 తక్కువ ఏమైనా చూపిస్తున్నాము కదా చూడండి. ఇప్పుడు డెబిట్ కాలేదు అది, ఇప్పుడు ఇప్పుడు వచ్చింది చూడండి మీకు డిస్ప్లే. 5000 వచ్చిందండి. ఇప్పుడు మీకు డిస్ప్లే మీద కనపడుతుందా? అది మీకు డెబిట్ కాలేదు, ఏం కాలేదు, మరి ఎట్లా కనపడుతుందా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని సక్సెస్ఫుల్ చేసుకుని పే చేసుకుని ఇప్పుడు ఇప్పుడు వచ్చింది ఇప్పుడు డిస్ప్లే మీద. సక్సెస్ఫుల్ అయిందండి. అప్పుడు ఇందాక వచ్చింది సక్సెస్ కాలేదు, ఒకసారి బ్యాలెన్స్ చెక్ చేసుకొని చెప్తాను. ఇందాక వచ్చింది అది సక్సెస్ అవ్వలేదు అన్నమాట. మొత్తం అది డిక్లైన్ చేశారు, అది మీరు డిక్లైన్ చేయకూడదు, అట్లా తప్పుగా చేశారు మీరు. అలా కాదండి, 10 1 5 1 15 15 20 20 30000 అయిందండి. ఇప్పుడు 30000 అండి, 20000 కట్ అయిందా చూడండి అక్కడ. 30000 కట్ అయిందండి, చూడమంటారా? ఒక 2 నిమిషాలు చూడకండి, ఫోన్ పే నుంచి బ్యాక్ వచ్చేయండి చెప్తాను. చెక్ చేయమంటారా బ్యాలెన్స్? ఒక 2 నిమిషాలు ఫోన్ పే నుంచి బ్యాక్ వచ్చేయండి. వచ్చానండి. ఇది ఫోన్ పే నుంచి బ్యాక్ వచ్చినారా ఇప్పుడు? వచ్చానండి. ఇప్పుడు మీకు ఒక 2 నిమిషాలు డిస్ప్లే మీద లాస్ట్ అనేది వచ్చేస్తుంది, అక్కడ చూసేసుకుని సక్సెస్ఫుల్ అయిపోతుంది. నాకు అది స్క్రీన్ షాట్ తీసుకుంటే వస్తుంది మీకు ఏమన్నా? ఎక్కువ డబ్బులు అది ఎంత వచ్చింది, ఎంత కట్ అయినట్టు స్క్రీన్ షాట్ మీరు ఫోటో తీసుకుని వస్తుందా? వస్తుందండి. ఒక 2 నిమిషాలు లాస్ట్ నేను చెప్పేస్తాను. 30000 కట్ అయిందండి, ఇప్పుడు మా దానిలో డెబిట్ అయింది. ఒక 2 నిమిషాలు సార్, అది కూడా కావాలి కదా, సక్సెస్ అవ్వాలి కదా నా దగ్గర కూడా. మరి అదండి, అది 30000 60000 మీ దాంట్లో ఒక 50000 మొత్తం 80000 చూపెడుతుంది చూడండి సరేనా? ఏంటండి ఇప్పుడు ఎంత వస్తుందండి? 80000 అనేది చూపెడుతుంది మీ అకౌంట్ లో అంటున్నాను. 30000 కట్ అయిందండి, మాది ఒక 50000. మీరు ఒక 55000, నాది ఒక 22500, మొత్తం అనేది 72000 అంటే 80000 చిల్లర అనేది కనపడుతుంది సరేనా? ఒక 2 నిమిషాలు లైన్ లో ఆగుతూ నాకు ఇబ్బంది లేకుండా, మీరు ఇబ్బంది పడకుండా టోటల్ అమౌంట్ అనేది క్లారిటీగా చెప్పేస్తాను, చూసేసుకోండి. 72000 చిల్లర చూపించాలండి. 72000 చిల్లర అనేది చూపిస్తుంది. ఇందాక కట్ కాలేదు, ఏంది ఇప్పుడు 5000 కనపడింది డిస్ప్లే మీద. మీకు డిస్ప్లే మీద 5000 కనిపించింది కదా? కనిపించిందండి. ఒక్క 2 నిమిషాలు అక్కడ పే కొట్టి చెండు కొట్టి కాసేపు పిన్ నెంబర్ కొట్టాకండి దానికి. మరి అలా కొట్టినప్పుడు అలా డెబిట్ అయిపోతుంది కదండి అమౌంట్? ఇప్పుడు వస్తుంది అయ్యా, ఇక్కడ డెబిట్ కాదు, అది లాస్ట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఒక 2 నిమిషాలు ఆగితే 22500 అన్నారు, అక్కడ దాకా కాకుండా అప్పుడే 30000 ఉంది, మళ్ళీ 5000 35000 అయిపోతుంది కదండి. అవుతుందయ్యా, మీకు అది ఫస్ట్ డిక్లైన్ అయింది, అది మీకు పే కొట్టి చెండు కొట్టిన తర్వాత పిన్ నెంబర్ కొట్టకండి, ఒక 2 నిమిషాలు ఆగండి. ఆగిన తర్వాత కొట్టిన డెబిట్ అయిపోతుంది కదండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు సార్, అది కూడా వస్తుంది. పిన్ నెంబర్ కొట్టినారు అక్కడ? పిన్ నెంబర్ కొట్టలేదు కదా ఇంకా? కొట్టలేదండి. చెండు కొట్టినారా? చెండు కొట్టలేదండి, అలా ఓల్డ్ ఉందండి ఇప్పుడు ఇది.
కొట్టమంటారా ఇప్పుడు ఇది కూడా పెట్టి సెండు దగ్గర ఆగండి సెండు దగ్గర ఆగినారు కదా ఒక రెండు నిమిషాలు ఇప్పుడు పిన్ నెంబర్ కొట్టండి ఇప్పుడు ఇది కూడా కట్ అయిపోద్దండి కట్ అయిపోతుంది లాస్ట్ ఇప్పుడు ఒకసారి కట్టిన తర్వాత బ్యాలెన్స్ చెక్ చేసుకోండి 82,600 రూపాయలు సక్సెస్ఫుల్ చూపిస్తుంది సక్సెస్ ఉంది ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉన్నారా నేనే చదువుకున్నానండి మీరే చదువుకున్నా 35 కట్టేయండి కదా రెండు నిమిషాలు చదువుకున్నాడు బాబు మొత్తం ఇది మీరు చెప్పిన మొత్తం ఫోన్ పెట్టేది కంగపడి లేదు లేదు అయ్యో సార్ మీరు కూడా చదువుకున్న వ్యక్తులు ఇక్కడ గవర్నమెంట్ తరపున నేను చదువుకున్న వ్యక్తినే కదా బ్యాలెన్స్ చెక్ చేయమంటారు ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఇప్పుడు కూడా చెక్ చేసేసుకోండి చెక్ చేయనండి ఒక నిమిషం ఉండండి అయ్యా ఇప్పుడు 35,000 కట్టేయండి కదా 35,000 ఉండండి 22,500 అది మీకు ఫస్ట్ 22,500 35,000 ఉండండి 25,000 35,000ని ఇప్పుడు డిస్ప్లే మీద కనపడింది కదా ఇప్పుడు డిస్ప్లే మీద ఎంత కనపడింది హలో మళ్ళీ 5,000 చూపిస్తుందండి అది మీకు లాస్ట్ ఇప్పుడు ఇది సక్సెస్ఫుల్ చేసుకుని ఇప్పుడు బ్యాలెన్స్ చెక్ చేసుకోండి 86,000 చిల్లర మొత్తం చూపిస్తుంది చూడండి ఇప్పుడు పే కొట్టి సెండ్ కొట్టి సక్సెస్ఫుల్ చేసుకుని ఇప్పుడు బ్యాలెన్స్ చెక్ చేసేసుకోండి సరేనా పిన్ కొట్టి లాస్ట్ సెండ్ చేసుకొని సక్సెస్ఫుల్ చేసుకుని ఇప్పుడు బ్యాలెన్స్ చెక్ చేసుకోండి మీరంతా 55,000 ఇప్పుడు నేను పంపించిన 40,000 అక్కడ మీకు 95,000 చూపిస్తుంది ఇప్పుడు బ్యాలెన్స్